హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమీ రఫీమ్. ఫ్రెండ్స్, జనరల్గా శాంసంగ్ ఫోన్స్లో ఏ సిరీస్ ఫోన్స్ అంటే ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్, వీటికి ఆఫ్లైన్లో భారీగా డిమాండ్ ఉంటుంది. అండ్ ఎక్కువగా అమ్ముడుపోతున్న సిరీస్ కూడా ఇవే ఉంటాయి. ఎందుకంటే ఒకసారి మీరు గ్లోబల్గా అమ్ముడుపోతున్న టాప్ 10 మొబైల్స్ లిస్ట్ చూస్తే దాంట్లో ఏ సిరీస్ ఫోన్స్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఏ సిరీస్ క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, వీటి హార్డ్వేర్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది, కెమెరాలు బెటర్గా ఉంటాయి. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏ సిరీస్లో ఉన్న టాప్ మోడలు శాంసంగ్లో ఉన్న ఎస్ సిరీస్లో ఉన్న ఫోన్స్కి హార్డ్వేర్లో దాదాపు దగ్గరగా వీళ్ళు సేమ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఈ సంవత్సరం శాంసంగ్ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేస్తున్న ఏ సిరీస్లో టాప్ మోడలు A54 మొబైల్ ఇది. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది, బ్యాటరీ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం ఏ సిరీస్లో నెంబర్ 7 ఉండకపోవచ్చు, అంటే A74 ఉండకపోవచ్చు. సో ఇదే టాప్ మోడల్ అవుతుందన్నమాట. సో అదే ఇది శాంసంగ్ గెలాక్సీ A54 5G మొబైల్ అనమాట. అండ్ దీని ఫామ్ ఫ్యాక్టరీ ఈసారి మాత్రం చాలా చేంజ్ చేశారు వీళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు A53 A52 కూడా చూశాను నేను. సో దాంతో కంపేర్ చేసుకుంటే దీని ఫామ్ ఫ్యాక్టర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది ఇలా అడ్డంగా, అంటే అడ్డంగా ఊరినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కొంచెం ఫామ్ ఫ్యాక్టర్ కొంచెం వైడ్గా ఉంటుంది. అండ్ ఇది చూడటానికి ఎస్ సిరీస్లో ఉండే S22 Plus ఇలాంటి డిజైన్ లాగా కొంచెం అనిపించింది నాకైతే. సో అదే A54 5G అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది అసలు దీని కథ అనేది. బాక్స్ పైన మీకు A54 5G అని ఉంటుంది. సో మన దగ్గర ఉంది పర్పుల్ కలర్ అనాలన్నమాట దీన్ని. సో ఆసమ్ వాయిలెట్ అంటున్నారు వీళ్ళు. కొంచెం పర్పుల్ షేడ్ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీకు బాటమ్ సైడ్ ర్యామ్ వేరియంట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మన దగ్గర ఉంది 8GB 256GB వేరియంట్ అనమాట. ఇది టాప్ మోడలు. అండ్ లోపల మనకు ఒక ఫోన్ ఉంటుంది, అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్. దీంట్లో ఛార్జర్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు దట్ డిజైన్, ఈ డిజైన్ మాత్రం ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉందని ఆల్రెడీ చెప్పాను కదా. కొంచెం వైడ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. 6.4 inches డిస్ప్లే సైజు, చేతిలో కాంపాక్ట్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం వైడ్గా ఉన్నట్టు నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో బెజల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి. కానీ ఏ సిరీస్ ఫోన్స్కి ఎస్ సిరీస్ ఫోన్స్కి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే వాటిలో మీకు బెజల్స్ అనేవి ఎడ్జ్ టు ఎడ్జ్ ఉంటాయి, అంటే స్క్రీన్ అనేది చివరి వరకు ఉంటుంది. అది చూడటానికి చాలా గుడ్ లుకింగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ దీని ప్రైస్ దీంతో డబుల్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే దీంట్లో కూడా బెజల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నట్టు నాకైతే అనిపించింది. ఇది ఒకటి దీంట్లో నేను అబ్జర్వ్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్తో వస్తుంది, 3 కెమెరాలు సెటప్ ఉంటుంది. 3 కూడా చాలా యూస్ఫుల్ కెమెరాస్ని యూజ్ చేశారు. ఇది మాత్రం ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం చాలా హైలైట్ అనమాట. అండ్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్తో పాటు మీకు సిమ్ ట్రే ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోను అండ్ మీకు టైప్ సి పోర్టు. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇయర్ పీస్లో 2 స్పీకర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండదన్నమాట. అండ్ కమింగ్ టు దట్ డిస్ప్లే, ఈ డిస్ప్లే దీంట్లో వాడింది 6.4 inches ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో యామ్లోడ్ స్క్రీన్ యూజ్ చేశారు. 120Hz రీఫ్రెష్ రేట్తో ఉంటుంది. డిస్ప్లే బ్రైట్నెస్ మ్యాక్సిమం మీకు 1000 nits వరకు ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం దీంట్లో చాలా బాగుంది. అండ్ డే లైట్ కండిషన్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇండోర్ కండిషన్లో మీరు వీడియోలు చూస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం చాలా బెటర్గా ఉంది. అండ్ చాలా మంచి డిస్ప్లేని దీంట్లో యూజ్ చేశారు. హార్డ్వేర్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అయితే దీంట్లో నాకు కనిపించలేదు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా కొంచెం చిన్నగా ఉండటం వల్ల మీకు సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫింగర్ ప్రింట్ పొజిషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా డిస్ప్లే కూడా చాలా బెటర్గానే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఓన్లీ ఆ బెజల్స్ కొంచెం థిక్గా ఉన్నాయి తప్ప రిమైనింగ్ అంతా కూడా దీంట్లో నేను ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అయితే నాకు కనిపించలేదు. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు టెక్నికల్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి, వాటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ ఇది 1UI 5.1తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఒక 5 ఇయర్స్ పాటు వీళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి జనరల్గా శాంసంగ్ ఫోన్స్ కొనేవాళ్ళు ఎక్కువగా ఆలోచించేది శాంసంగ్ సంబంధించిన సెక్యూరిటీ మెయిన్ కీ హైలైట్. అండ్ వీళ్ళు అప్డేట్స్ కూడా 5 ఇయర్స్ పాటు రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా చాలా
చాలా మందికి ఒక కీ పాయింట్ అనమాట. అంటే శాంసంగ్ ఫోన్స్ కొనేవాళ్ళు, అది కూడా ఒక 30-40 వేల రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కునే వాళ్ళు, ఎక్కువగా ఆలోచించేది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ యూసేజ్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఆ పర్టికులర్ పాయింట్లో మాత్రం శాంసంగ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తూనే ఉంటుంది. సెక్యూరిటీ పరంగా కావచ్చు, కెమెరా క్వాలిటీ కావచ్చు, అప్డేట్స్ రోల్అవుట్ చేయడంలో కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు చాలా బెటర్గానే ఆఫర్ చేస్తారు. అండ్ అఫ్కోర్స్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా వీళ్ళు చాలా బెటర్గా ఉంటుంది. ప్రతి సిటీలో కూడా వీళ్ళు సర్వీస్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. అండ్ కమింగ్ టు ఫీచర్స్ విషయానికి వెళ్తే, మీకు ఇక్కడ డిస్ప్లే సెటింగ్స్లో మీకు చాలా వరకు ఫీచర్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. అండ్ మీకు అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది మీకు ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. అండ్ అఫ్కోర్స్ మీకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. యూజర్ ఇంటర్ఫేస్లో కొన్ని అబ్జర్వ్ చేస్తే స్టిల్ దీంట్లో కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి, వాటి మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ప్రైమ్ వీడియో కూడా ఉంటుంది, దాంట్లో నేను లాగిన్ అయి చూశాను. అండ్ ఇది వైడ్ వైడ్ L1 సర్టిఫికేషన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉందన్నమాట. బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉన్న వాటిని మీరు తీసేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ కమింగ్ టు ద వన్ ఆఫ్ ది కీ హైలైట్స్ ఆఫ్ ది ఫోన్, మీకు కెమెరాస్. దీంట్లో మెయిన్గా మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాల్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అండ్ రెండోది 12 మెగాపిక్సెల్ వైడ్, అండ్ మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అనమాట. మూడు కూడా చాలా యూస్ఫుల్ కెమెరాస్ యూజ్ చేశారు. అండ్ ముఖ్యంగా 50 మెగాపిక్సెల్ కెమెరా, దీంతో ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి. ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ అయితే మంచి క్వాలిటీతో వస్తున్నాయి. అండ్ డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్స్ మీరు కావాలనుకుంటే, ఇంకా గ్యాలరీలో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ షాట్స్ కావచ్చు, స్టూడియో క్వాలిటీ బొకే కావచ్చు, అండ్ మీకు జూమ్డ్ షాట్స్ కావచ్చు, అలాగే మీకు ఇంకా ట్రయల్ రేస్ లాగా వచ్చే షాట్స్ కావచ్చు, అండ్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చేవి కావచ్చు. ఇవన్నీ కూడా గ్యాలరీ అప్లికేషన్స్లో మీరు కావాలనుకుంటే రీ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంతో వచ్చే పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా మంచి క్వాలిటీ పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు, అది మాత్రం చాలా చాలా బాగుంది. కెమెరా క్వాలిటీ మాత్రం దీంట్లో వన్ ఆఫ్ ది కీ హైలైట్స్ అనమాట. అండ్ రెండోది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, దాని పరిధిలో అది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా మంచి షాట్స్ అయితే దీంతో కూడా వస్తుంది. అండ్ మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంది, ఇది కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీంతో మీరు మ్యాక్సిమం బ్యాక్ సైడ్ కెమెరాతో 4K at 30fps వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K క్వాలిటీ వీడియోస్ చాలా బాగున్నాయి. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో తీసినవి కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా వరకు తీశాను నేను, అవన్నీ కూడా చాలా నీట్గానే అనిపించినాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జనరల్గా 30-40 వేల రూపాయల బడ్జెట్లో వెళ్తున్నప్పుడు కూడా చాలా ఫోన్స్లో మిస్ అవుతున్న కీ పాయింట్, ఈవెన్ 70-80 వేల రూపాయల ఫోన్స్లో కూడా కొన్నింటిలో మిస్ అవుతున్న ఫీచరు, మనకి ఫ్రంట్ సైడ్ 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉండట్లేదు. కానీ ఈ ఫోన్లో మాత్రం వీళ్ళు ఫ్రంట్ సైడ్ కూడా 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఆఫర్ చేస్తారు, ఇది మాత్రం చాలా చాలా బెటర్గా అయితే నాకు అనిపించింది. సో కెమెరా పరంగా మాత్రం అండర్ 40,000 రూపీస్ బడ్జెట్లో ఇది మిమ్మల్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్స్లో సాటిస్ఫై చేస్తుంది, అది మాత్రం వాస్తవం. అండ్ కమింగ్ టు బ్యాటరీ, దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ రాదు, మీరు సపరేట్గా కొనుక్కోవాలి. శాంసంగ్ అఫీషియల్ ఛార్జర్స్ మీకు 25 వాట్స్వి అరౌండ్ 1500 దాకా ఉంటాయి, అప్పుడప్పుడు ఆఫర్లో కూడా వస్తాయి. మొన్న మీకు 799 రూపీస్కి లూట్ డీల్ వచ్చింది, నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పెట్టాను, చాలామంది దాన్ని కొనుక్కున్నారు. ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొనుక్కోండి, లింకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మళ్ళీ ప్రైస్ ఏమైనా వ్యారీ అయితే ఒక దాని మీద చూడండి, ఎవరైనా శాంసంగ్ ఫోన్స్ వాడుతుంటే వాళ్ళు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ అండ్ పెర్ఫార్మెన్స్, దీంట్లో వాడిన ప్రాసెసర్ వీళ్ళ ఓన్ ప్రాసెసరు, ఎగ్జోస్ 1385G ప్రాసెసర్ యూజ్ చేశారు. 5 నానోమీటర్ ప్రాసెసర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.4 GHz మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది స్నాప్డ్రాగన్లో ఎవరికి ఈక్వల్ అంటే, స్నాప్డ్రాగన్ 778G+ ఉంది కదా, సో దానికి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. జనరల్గా శాంసంగ్ ఏ సిరీస్ ఫోన్స్లో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన మెయిన్ పాయింటే ప్రాసెసర్ డిపార్ట్మెంటు. 40,000 అంటే దగ్గర దగ్గర 36-37 ఇలాంటి బడ్జెట్లో లాంచ్ అవుతుంది కదా, ఈ బడ్జెట్లో మీరు శాంసంగ్ ఫోను, శాంసంగ్ బిల్డ్ క్వాలిటీ, శాంసంగ్ కెమెరాలు, శాంసంగ్ UI, ముఖ్యంగా సెక్యూరిటీ అప్డేట్స్, 5 ఇయర్స్ పాటు ఇవ్వటం, అండ్ బ్రాండ్ వాల్యూ, ఆఫ్టర్ సేల్ సర్వీసు, ఇవన్నీ ప్లస్లు కనిపిస్తూ ఉంటాయి. ఇదొక్కటి మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన పాయింట్ అనమాట, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా డే లైఫ్ కండిషన్లో మనం యాప్స్ వాడుతున్నప్పుడు ఇవన్నీ చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, మంచి ప్రాసెసర్ ఇది యాక్చువల్గా. గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గానే ఉంది, ఎలాంటి ల్యాగ్ కానీ ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ కానీ నేనైతే ఇప్పటివరకు దీంట్లో నోటీస్ చేయలేదు. అరౌండ్ ఒక 3 డేస్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్, 8th జనరేషన్ ప్రాసెసర్లో తీసుకుంటే బాగుంటుంది కదా ఈ బడ్జెట్లో అనుకుంటారు. కానీ ఇది కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ కీ హైలైట్, కాంప్రమైజ్ అవ్వాల్సిన పాయింట్ అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా నాకు చాలా బెటర్గానే అనిపించింది. ఇంకోటి ఏంటంటే,
ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో రాదు, అది కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవి రెండు అడ్జస్ట్ చేసుకుంటే మంచి కెమెరా ఫోన్ కావాలి, మంచి ఫామ్ ఫ్యాక్టర్, చేతులు హ్యాండీగా ఉండాలి, పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి, గ్లాసీగా ఉండాలి, 5 ఇయర్స్ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కావాలి, సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కావాలి, వన్ యూఐ ఎంత బాగుంటుందో తెలుసు కదా, అవన్నీ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే ఇవ్వండి. ప్రైస్ కంప్లీట్గా తెలిసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ A54 5G సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.